హలో అండి, అందరికీ నమస్కారం. ఐ మనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. ఇదైతే ఒక ఈవినింగ్ బ్లాగ్ అండి. రీసెంట్గానే షూట్ చేశాను. ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా రోజుల తర్వాత ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మోస్ట్లీ నేను చాలా వరకు మార్నింగ్ రొటీన్స్ అయితే ఎప్పుడు చేస్తూ ఉంటాను, కానీ ఈవినింగ్స్ అయితే చాలా తక్కువ అన్నమాట. అండ్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఇంకా తక్కువ అయిపోయింది. సో ఈరోజైతే మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 5:30 అట్లా అవుతుందండి. ఈరోజు కొంతసేపు పడుకున్నాను, లేచేసరికి 5 అయింది. అసలు తెలియట్లేదు అనమాట, నైట్ అదే నిద్ర లేకపోవడం అండ్ కొంచెం వర్క్ కూడా ఎక్కువైంది కదా, దానివల్ల టైం అనేది తెలియకుండా, అంటే నార్మల్గా మెలకు వచ్చేస్తుంది ఈజీగా 4:30 అవ్వగానే అరే పని ఉంది, పిల్లలు వస్తారు, ఇలాగా ఒకటి మనకి టైం సెట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరికీ కూడా అలానే ఉంటుంది. ఎప్పుడైనా ఇంకా హెవీగా టైర్డ్ అయిపోయి ఇంకా మన బాడీ మన కంట్రోల్లో లేనప్పుడు తప్ప మిగిలిన టైం అంతా కూడా కరెక్ట్గా ఈ టైంకి లేవాలి అంటే అలారం లేకుండానే లేస్తాము. నాకైతే అలానే ఉంటుంది, లేవాలి అనుకుంటే లేస్తాను, వద్దు అనుకుంటే లేవను, అలా ఉంటుంది అన్నమాట. సో ఇంక ఇక్కడ ఈరోజు కరెంటు పోయిందండి. ఇంకా ఒకవైపు అయితే టీ పెట్టాను, సురేష్ గారి కోసం అయితే గ్రీన్ టీ ఇచ్చానమాట. పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి పాలు అయితే పెట్టున్నాను అనమాట టీతో పాటు. ఇంకా నేను టీ తాగేసి, నేను టీ తాగేలోపు పాలు వేడైపోతాయి కదా, పిల్లలకి ఇచ్చేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కొన్ని పార్సిల్స్ అయితే పంపించాలండి, అవి ప్యాక్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఈలోపే కరెంటు పోయింది, అయినా కానీ ఇంకా సురేష్ గారు బయటికి వెళ్ళాలి అందుకని చెప్పి ఇంకా తొందరగా రెడీ అవుతూ ఉన్నారనమాట. సో ఇక్కడైతే నేను ఈ బిజినెస్ కోసం అని చెప్పేసి సపరేట్గా మొబైల్ అయితే వాడుతున్నానండి. వాటిల్లో ఏంటంటే ఆర్డర్స్ వచ్చిన వాళ్ళవి సపరేట్గా నేమ్స్, అంటే ఆర్డర్ నెంబర్ 3, ఆర్డర్ నెంబర్ 4 ఇట్లాగా పెట్టుకుంటా ఉంటాను అనమాట నేమ్స్. అలా అనుకోండి నాకు కన్ఫ్యూజన్ ఉండదన్నమాట, ఓకే ఈ ఆర్డర్ ఉంది, ఈ ఆర్డర్ పెండింగ్ ఉంది, ఈ ఆర్డర్ ఫస్ట్ వచ్చింది, ఆ వేలో ఫాస్ట్గా అయితే చేసుకుంటాను. అండ్ ఆల్మోస్ట్ చాలా వరకు కూడా రిప్లైస్ అయితే వెళ్ళున్నాయండి, మీరు చూడండి. అండ్ కొన్నింటికి ఏంటంటే కంటిన్యూస్గా కాల్స్, మెసేజెస్, అంటే జస్ట్ హాయ్ అండి, బాగున్నారా అండి, తిన్నారా అంటే నేను రిప్లైస్ ఇవ్వలేను, ఎందుకంటే నాకు దీంతోనే మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. సో అందుకని ఇంకా ఎలా అనుకున్నా నేనేం చేయలేను. ఇంక ఇక్కడ వచ్చేసి రీసెంట్గానే గ్రాసరీ అంతా తీసుకొచ్చాము కదా, అన్నీ కూడా సర్దుకున్నాము మెల్లిగా, ఒకేసారి సర్దుతున్నాం కదా అని చెప్పి కొంచెం పైపైన క్లీనింగ్ చేశాను. డీప్ క్లీన్ అయితే చేయలేదండి, చేయాలనిపిస్తూ ఉంది. ఇంకెలాగో మనకి సంక్రాంతి వస్తుంది కదా, మనం హౌస్ చేంజ్ అయినప్పుడు చేసాము, ఇంకా కొంచెం డస్ట్ పట్టేసినట్లు ఉంది. సో ఇంకా సరే ఎలాగో ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి, లేదంటే దసరా హాలిడేస్కి పిల్లలు ఊరికి వెళ్తారు కదా, అప్పుడైనా కానీ ఒక్కొక్క ర్యాక్ అలా చేసుకుందాము అనుకుంటున్నా. ఎందుకో కొంచెం మెయింటెనెన్స్ అనేది ఇంకా చేస్తే బాగుండు అనిపిస్తూ ఉందన్నమాట. ఎక్కువ డస్ట్ ఏం లేదు, కాకపోతే ఒకసారి తుడిచిపెట్టామంటే నీట్గా ఉంటుంది కదా అన్న వేలో అనుకుంటున్నాను. సో అన్నీ కూడా ఫిల్ చేసి పెట్టాను అనమాట. ఎక్కువగా షుగర్ ఉంటుంది మా ఇంట్లో. ఇవి వచ్చేసి కాఫీ బీన్స్ అండి. లాస్ట్ టైం కాఫీ కోసం అని చెప్పి కాఫీ మేకర్ ఒకటి కొన్నాము, బీన్స్ కొన్నాము, కాకపోతే యూజ్ చేసిందే లేదు, నచ్చలేదు. టైం ప్రాసెస్ కూడా చాలా ఎక్కువైంది, మనం ఉండే ఈ బిజీ షెడ్యూల్స్కి ఇన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే అవ్వదు కదా. పొద్దున్న లేచి ఇంకా టీ తాగేసి పిల్లల్ని రెడీ చేసి పరిగెత్తి మళ్ళీ ఇలా ఉంటుంది. ఇంక ఈలోపు టీ అయిపోయి అలాగే పాలు కూడా రెడీ అయిపోయి పిల్లల కోసం అయితే బూస్ట్ వేసి కల్పిస్తున్నాను అన్నమాట. లౌక్య ఇంతకుముందు తాగేది కాదు, కానీ ఇప్పుడైతే పాలు కూడా లౌక్య తాగుతూ ఉందన్నమాట. సో ఇద్దరికి రాగానే కొంచెం ఇచ్చేసాము అంటే దాని తర్వాత మళ్ళీ బయటవి కూడా కొనుక్కు తింటారండి. ఇవి వీటితో సరిపెట్టుకోరు అనమాట, ఇవి వాళ్ళకి ఆకలి తీరవు. బయట ఏదన్నా దొరికితే అదే తెచ్చుకొని తింటేనే మళ్ళీ ఒకేమో పొట్ట నిండుతుంది అనమాట. అప్పుడాడి ఆకలేస్తుంది అని చెప్పేసి ఇంకా అది పనిగా తీసుకెళ్ళి కొనుక్కొని తింటే దానికి పాలు తాగేసి కొంచెం ఇంకా బయట ఏదన్నా తెచ్చుకొని తిని ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత ఇంకా ఇద్దరు హోంవర్క్స్ దగ్గర అయితే కూర్చున్నారనమాట. పిల్లలిద్దరు కూడా హోంవర్క్స్ రాస్తూ ఉన్నారు. నేను కెమెరా ఆన్ చేశాను చూడకుండా, మంచిగా ఏమైనా డౌట్ వస్తే అన్నయ్య చెప్పడం ఇలా చేస్తూ ఉంటే తెలియకుండా కెమెరా ఆన్ చేసి అప్పుడే చూసేసి హాయ్ చెప్తుంది మీ అందరికీ. సో ఇంకా లౌక్య కొంచెం ఫాస్ట్గా ఉంటుందండి చదువులో ఏదైనా కానీ, కొంచెం మంచిగా యాక్టివ్ ఉంటుంది అనమాట. మరుత్వి కొంచెం స్లో. సో అలా ఉంటారు, ఇద్దరు ఉన్నప్పుడు ఒకేలాగా ఉంటారు కదా, అలా మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ మధ్య ఋత్విక్ కూడా కొంచెం పికప్ అవుతూ ఉన్నాడు. సో ఇంకా లౌక్యమ్మ హాయ్ చెప్తుంది అనమాట మీ అందరికీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ మధ్య కొంచెం బిజీగా ఉండటం వల్ల స్కిన్ కేర్ అస్సలు మెయింటైన్ చేయట్లేదండి, అందుకని చెప్పేసి నేను ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పేసి ఆల్ప్స్ గుడ్ ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇంతకు ముందు అయితే నేను వీక్లీ వన్స్ ఖచ్చితంగా కూడా ఆల్ప్స్ గుడ్నెస్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేసుకొని ఫేస్ ప్యాక్స్ అలా ట్రై చేసేదాన్ని. ఎందుకంటే
అంటే ఇవి చాలా బాగుంటాయి, చాలా న్యాచురల్గా ఉంటాయి, 100% ప్యూర్ అండ్ కెమికల్ ఫ్రీ ఉంటాయండి. నాకు ఈ ప్రోడక్ట్స్ బాగా నచ్చుతాయి, అందుకని ఏదన్నా ఫేస్ ప్యాక్ అలా ట్రై చేయాలి అంటే ఆల్ప్స్ గుడ్నెస్ ప్రోడక్ట్స్నే యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇందులో వచ్చేసి మనం హెయిర్కి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అండి. సో దీనివల్ల ఏంటంటే హెయిర్ని కూడా క్లెన్స్ చేస్తుంది. సో ఇందులో విటమిన్ సి ఉంటుంది, దానివల్ల మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. సో దీంతోనే నేను రోజ్ వాటర్ ఆల్ప్స్ గుడ్నెస్ నుంచే తీసుకున్నాను, రెండు వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. జస్ట్ నేను ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను, హెయిర్కి అయితే నెక్స్ట్ టైం ట్రై చేద్దాము అని చెప్పేసి. హెయిర్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో స్కాల్ప్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా రోజ్ వాటర్ తగినంత యాడ్ చేసుకొని మన స్కిన్కి అప్లై చేసుకొని డ్రై అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయాలంటే డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. ప్రోడక్ట్స్ అన్నీ కూడా చెప్పాను కదా, చాలా న్యాచురల్గా ఉంటాయి అండ్ ఇన్స్టెంట్గా మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ కానీ ఇదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఈ టూ కాంబినేషన్లో నేనైతే ఫేస్ ప్యాక్స్, ఈ రోజ్ వాటర్ ఒకటి తెచ్చుకున్నామంటే మనం ఎలాంటి ఫేస్ ప్యాక్స్లోకైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ కూడా మనకి 100% ప్యూర్ రోజ్ వాటర్ అండి, చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న ఒక 15 మినిట్స్కి మనకి ఈజీగా డ్రై అయిపోతుంది. సో మనం ఇంట్లోనే ఏదో ఒక టైంలో అప్లై చేసేసుకొని మిగిలిన పనులు కూడా చేసేసుకోవచ్చు. అండ్ మీరు చూసినట్లయితే ఇన్స్టెంట్ గ్లో అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ డేకి ఇంకా కూడా మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ ఇదంతా కూడా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందండి, చూసారు కదా వెంటనే. అండ్ రేపు మార్నింగ్ అయితే ఇంకా బాగా తెలుస్తుంది. దాని తర్వాత అయితే ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్ వాటర్నే నేను టోనర్ లాగా అప్లై చేసుకుంటున్నానండి. ఫేస్ ప్యాక్ తీసేసాము కదా, మాయిశ్చరైజర్ అని అప్లై చేసుకోవచ్చు లేదంటే టోనర్ అప్లై చేసుకున్నా కానీ ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. సో రోజ్ వాటర్ని కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, చాలా బ్రైట్గా కనిపిస్తుంది స్కిన్ అనేది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ప్రోడక్ట్స్ మనకి పర్పుల్లో అవైలబుల్ ఉంటాయండి, నేనైతే పర్పుల్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను, లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం ఏదన్నా స్నాక్ లాగా ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో స్వీట్ కార్న్స్ ఉన్నాయండి. సో వీటిని అయితే వలవమని చెప్పాను అనమాట, స్వీట్ కార్న్స్ అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా వాళ్ళ చేత ఒలిపించాను, ఇట్లాగా సపరేట్ చేశాను అనమాట గింజలు. అలాగే మన ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదండి, దాంట్లో వేసి క్రంచీ పాప్కార్న్స్ లాగా చేద్దాం, పాప్కార్న్సా క్రంచీ స్వీట్ కార్న్స్ చేద్దాము అని చెప్పేసి ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను, అలాగే కొంచెం కారం, కొంచెం కారం ఉప్పు, అలాగే కొంచెం ఆయిల్ వేసేసి ఇలా అంటే నార్మల్గా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటారు. ఎయిర్ ఫ్రైయర్లో ఏంటి అంటే జస్ట్ అలా వేసాము అంటే మనకి ఆయిల్ అనేది తక్కువ ఉంటుంది అండ్ బాగా క్రంచీగా వస్తాయండి. సో ఎలాగో ఉంది కదా అని చెప్పేసి వెంటనే గుర్తొచ్చింది అనమాట, డీప్ ఫ్రై దీనికంటే కూడా ఇది బెటర్ కదా అని చెప్పి ఇలా మిక్స్ చేసేసి దాంట్లో వేసేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చాయండి. ఎయిర్ ఫ్రైయర్ అనేది ప్రతిదీ కరెంటు వస్తువులు అవసరమా అనుకుంటాము, కానీ చాలా వరకు కూడా యూజ్ అవుతుందండి. ఇలాంటివి ఏదైనా పిల్లలకి చేసి పెట్టాలి అన్నా, అలాగే మనం పల్లీలు వేయించుకోవడానికి, దేనికైనా కానీ పని అనేది తగ్గుతుంది అన్నమాట. సో చాలామంది యూజ్ చేస్తూ ఉన్నారు, కొంతమంది వీటిని కూడా యూజ్ చేయాలనుకుంటారు, ఉన్నది కదా అని చెప్పేసి నేనైతే యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఇలా వేసేసి జస్ట్ ఓవెన్లో పెట్టేసాము అంటే ఒక టైం సెట్ అవుతుంది, ఆ లోపు మనకైతే రెడీ అయిపోతుంది అన్నమాట. సో నేనైతే ఆన్ చేసేసానండి. మనకి ఇందులో ఏంటంటే డ్యూయల్ బాస్కెట్స్ ఉంటుంది, అగరో ప్రోడక్ట్ మీకు దీని గురించి ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను, ప్రమోషన్ కోసం అయితే వీడియో షూట్ చేయట్లేదండి, ఆల్రెడీ రివ్యూ ఇచ్చేసాను, నా దగ్గర ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అనమాట. సో అన్నీ కూడా సెట్ చేసి పెట్టేసి ఇంకా తర్వాత ఒక 18 మినిట్స్ టైం తీసుకుంది అనమాట, 180 సెంటీగ్రేడ్స్ దగ్గర హీట్ చేస్తూ ఉంది. సో ఇంకా నేనైతే ఈ లోపు లౌక్యం కూడా వచ్చిందనమాట, ఇలాంటివి ఏదైనా చెయ్యాలంటే లౌక్యకి భలే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, వచ్చి మధ్యలో మమ్మీ నేను చేస్తానని వచ్చి తను కూడా కొంచెం అది మిక్స్ చేసి దాని తర్వాత అయితే వెళ్ళింది. ఇంకా చూసారు కదా కరెక్ట్గా 18 మినిట్స్ తర్వాత మేము పిల్లలతో అది ఇది వాళ్ళ హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయే లోపు ఇక్కడ క్రిస్పీ స్వీట్ కార్న్స్ అయితే రెడీ అయిపోయాయి. నిజంగా చాలా బాగుండిందండి. ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసాము, దానివల్ల ఏంటంటే చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట, తినాలి అనిపిస్తూ ఉండింది చూస్తే, చాలా బాగుండింది. సో మీ దగ్గర కూడా ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఇలాగ ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. సో చూసారు కదా చాలా టేస్టీగా ఉన్నాయి, నార్మల్ నేను కూడా అనుకోలేదు అంత టేస్టీగా వస్తాయని చెప్పి, బట్ ఆ కారము ఉప్పు అన్నీ కూడా పట్టాయి, చాలా బాగుండింది అనమాట. సో పిల్లల కోసం చేసి ఇచ్చాను, హ్యాపీగా తిన్నారు వాళ్ళైతే. ఇంకా పడుకోబెట్టే ముందు కొంచెం లైట్గా ఏదన్నా పెట్టేసి పెరగన్నాం కానీ అలాగా, అంటే ఈరోజు కొంచెం ఎక్కువగానే పిచ్చి పిచ్చివని తింటూ ఉన్నారండి, ఫ్రూట్స్ ఏ ఒకటి ఉంటాయి అరటిపళ్ళు అవి తింటూ ఉంటారు. సో దానివల్ల ఇంకా ఎక్కువ ఏం పెట్టకుండా లైట్గా పెరుగన్నం పెట్టేసి పడుకోబెట్టేశాను.
ఒక టైం అనేది మెయింటైన్ చేస్తున్నాము. ఈ మధ్య కరెక్ట్గా 10:30 అంతా పడుకోబెడుతున్నాము. అదే ఎక్కువ చెప్పాలంటే, కాకపోతే వాళ్ళు పడుకోరండి, టైం అలానే అయిపోతుంది అన్నమాట. హోంవర్క్స్ చేసి 6:00 వస్తారు, 6:00 నుంచి ఇంకా హోంవర్క్స్ రెడీ అవ్వడము, తినడం. పిల్లలు కదండి, టైంకి వాళ్ళు చేయాలంటే చేయలేరు. ఇంకా అలా 10 అయిపోతుంది అన్నమాట. ఇంకా మాతో పాటు అది ఇది చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను చూడండి చిన్నగా సత్తడానికి ఎంత పని చేస్తున్నాను, కాలుతున్నాయని చెప్పి అలా వేద్దాం అనుకుని చిన్న స్పూన్స్తోనే అలా పెడుతూ ఉన్నాను. సో ఇలా ఉంటుందండి మా న్యాచురల్ వ్లాగ్ అయితే. ఇంకా ఆ రోజు రాత్రి అయితే అలా జరిగిపోయిందనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనము ఇంట్లో మిషన్ తెప్పించుకున్నాము కదా, ఆ మిషన్కి బాక్స్ వచ్చిందండి. అంటే ఆ మిషన్ అనేది మనకి ఇట్లా ప్యాకింగ్లో వస్తుంది అనమాట. ఇట్లా వుడ్ మొత్తం వేసేసి లోపల మిషన్ ఉంటుంది, ఎంబ్రాయిడరీ మిషన్. సో ఆ చెక్కలన్నీ కూడా బయట పెట్టేసున్నాము. ఇంకా వాటిని ఏం చేయాలో మనకు తెలియట్లేదు. అలాగే మన ఇంట్లో కూడా ఎక్కువ ప్లేస్ కూడా లేదు, కబోర్డ్స్లో ఆ చెక్కలు పట్టవు. సో దానికి ఏంటంటే కార్పెంటర్స్ వచ్చారనమాట, మన వుడ్ వర్క్ చేస్తారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపో మనం ఏదన్నా యూజ్ అవుతాయేమో అని. బట్ వాళ్ళు ఏంటంటే ఇట్లా బాక్స్ చేయించేసుకోవచ్చు కదా అంటే, ఓకే థాట్ బాగుంది కదా, వుడ్ కూడా బాగుందండి, ఇంకా సరే అని చెప్పి వాళ్ళ చేత చేయించేసామన్నమాట. సో చెప్పుల స్టాండ్ మనం హౌస్ వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఇంకా అప్పట్లో ఏంటంటే సరేలే అని చెప్పేసి స్టాప్ చేసేసాము. ఇప్పుడు కూడా ఏంటంటే ఇది కొంచెం బడ్జెట్లో చేసామన్నమాట. అంటే దీనికి షీట్స్ అంటారు, షీట్స్ అవేం వేయకుండా జస్ట్ ఇలా కొట్టించేసాము. ఇంకా మనకి పెయింట్స్ దొరుకుతాయి కదండి బయట, కొంచెం వుడ్ కలర్ అలా తీసుకొని పెయింట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. కింద లెగ్స్ అవి పెట్టించాము, కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తానులేండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుంది, ఇంత పెద్దగా కూడా వస్తుందని చెప్పి. మన ఇంట్లో చూడగానే ఆ చెప్పులు ఇంకా చీపుర్లు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో హ్యాపీగా ఇప్పుడైతే అన్నీ అందులో పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో చాలా నచ్చింది నాకైతే, చాలా హ్యాపీ. లేదనుకుంటూ ఉన్నాము, అనుకోకుండా చెప్పుల స్టాండ్ కూడా రెడీ అయిపోయింది మనకి. ఇంకా బయట ఆ మెస్సీ అంతా కూడా ఏం కనిపించదు. ఇంకా టైం అయితే 11 అట్లా అండి. పిల్లలకి లంచ్ అది పంపించేసి ఇక్కడ నేనైతే ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఈరోజైతే కరెంట్ అస్సలు ఉండట్లేదు, ఊరికే పోతూ ఉంది. సో ఇంకా ఇప్పుడే కరెంట్ వచ్చిందనమాట. ఇంకా సరే అని చెప్పేసి నేను వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అర్జెంట్ వర్క్స్ అయితే ఉండిపోయాయి అనమాట. ప్రజెంట్ అయితే నేను వాట్సాప్లో వీటిలో రిప్లైస్ ఇవ్వట్లేదు, ఏమైంది ఏమైంది అంటున్నారు. సో ఏం అవ్వలేదండి, ఆర్డర్స్ అవి కొంచెం ఎక్కువ ఉండటం వల్ల నేను వర్క్ చేయలేకపోతున్నాను. సో దానివల్ల ప్రజెంట్ అయితే ఆర్డర్స్ తీసుకోవట్లేదు. ఒక 2-3 డేస్ అయిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తాను. అంతవరకు టెన్షన్ పడకండి, అండ్ ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. నా సిచ్యువేషన్స్ని బట్టి నేను వెళ్తున్నాను. సో ఇంకా ఆఫ్టర్నూన్ కరెక్ట్గా 2 అట్లా అయిందండి. కొంచెం లంచ్ తినేం కానీ ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉందన్నమాట, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కాకపోతే కొంచెం అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, మేల్కొని మరీ చెయ్యాలి. సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే. బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.